హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఆన్లైన్ లో స్టార్ట్ చేసే ఒక స్టోర్. ఈ స్టోర్ అనేది జస్ట్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ప్రతి ప్రొడక్ట్ మీరు ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు జీరో రూపీస్ తో. ఎటువంటి జిఎస్టీ అవసరం లేదు. మీ దగ్గర ఉండే ప్రతి ప్రొడక్ట్ ని ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు. హ్యూజ్ డిమాండ్ ఉంటుంది అండ్ ఇప్పుడున్న బిజినెస్ కంటే 10 రెట్లు బిజినెస్ పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ద్వారా ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది బిజినెస్ కాన్సెప్ట్. సో ఇక ఈ బిజినెస్ కాన్సెప్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జీరో ఇన్వెస్ట్మెంట్స్ తో ఎటువంటి పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేసే ఆన్లైన్ స్టోర్ దుకాన్ యాప్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, మేడ్ ఇన్ ఇండియా. సో ఇండియాకి చెందినటువంటి యాప్ అన్నమాట ఇది. సో మీరు డైరెక్ట్ గా ఈ యాప్ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్, ఏవైనా ప్రొడక్ట్స్ కానివ్వండి, ఎటువంటి బిజినెసెస్ మీరు చేస్తున్నా కూడా ఈ బిజినెస్ ని మీరు ఆన్లైన్ వైపు టర్న్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మీరు ఒక వెబ్సైట్ కానివ్వండి, యాప్ కానివ్వండి, ఒక స్టోర్ లాగా క్రియేట్ చేసుకుని యాప్ రెడీ చేయించుకోవాలి అనుకుంటే దాదాపు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. సర్వర్ మెయింటెనెన్స్, డెవలపర్ చార్జెస్, ఇలా ప్రతి ఇయర్ ఖర్చు కూడా ఉంటుంది. అలా కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లోనే సేల్ చేసుకుంటూ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఈ యాప్ ని ఉపయోగిస్తారో తెలుసుకుందాం. సో ఈ యాప్ ని ఉపయోగించాలి అనుకుంటే ఫస్ట్ ప్లేస్టోర్ కు వెళ్ళండి. ప్లేస్టోర్ లో డైరెక్ట్ గా యాప్ ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, దుకాణ యాప్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. టైప్ చేసేసి డైరెక్ట్ గా దుకాణ యాప్ ని డౌన్లోడ్ చేసేస్తున్నాను. సో ఇలా ప్రతి ఒక్కరు మీరు దుకాణ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, జీరో ఇన్వెస్ట్మెంట్ యాప్. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ తో డైరెక్ట్ గా రిజిస్టర్ అయిపోండి. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఓటీపీ తో కన్ఫర్మ్ చేసేసుకోండి. కన్ఫర్మ్ చేసేసుకున్న వెంటనే ఇక్కడ ఒక నేమ్ ని పెట్టుకోండి. ఇక్కడ ఒక బిజినెస్ నేమ్ కానివ్వండి, బ్రాండ్ నేమ్ ని కానివ్వండి, మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను జిఎండబ్ల్యూ కార్ట్ అని చెప్పేసి ఇక్కడ నా బ్రాండ్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ కింద మీకు ఒక ఆప్షన్ చూపించడం జరుగుతుంది, మీ బిజినెస్ ఏ కేటగిరీకి సంబంధించింది అని చెప్పేసి క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అంటే చాలా రకాల బిజినెసెస్ ఇక్కడ మీకు ఉంటాయి, ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ కేటగిరీని చూస్ చేసుకోండి. జస్ట్ లైక్ మీరు ఏదైనా అండ్ షర్ట్స్, ప్యాంట్స్, ఫ్యాషన్ కి సంబంధించినవో, లేదా జ్యువెలరీకి సంబంధించిందో, ఆటోమొబైల్స్ కి సంబంధించిందో, ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిందో, చాలా రకాల కేటగిరీస్ ఇక్కడ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మీరు ఒక కేటగిరీని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎటువంటి కేటగిరీ లేకుంటే లాస్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకుని ఒక కేటగిరీని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంప్యూటర్స్ అండ్ దాని రిలేటెడ్ గా ఉన్నటువంటి దాన్ని చూస్ చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్, జస్ట్ 30 సెకండ్స్ లో నేను ఇక్కడ స్టోర్ ని క్రియేట్ చేసేసుకున్నాను. ఇక్కడ మరింత ముందుకు వెళ్ళడానికి ఇక్కడ మోర్ 3 ఐటమ్స్ నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను. అంటే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ ని యాడ్ చేస్తాను. జస్ట్ లైక్ నా దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ ఫోటో డైరెక్ట్ గా తీసేసాను, ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాని నేమ్ రాసేసాను, దాని ప్రైస్ ఎంతైతే ఉందో ఆ ప్రైస్ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంఆర్పి, సో ఎంఆర్పి కి ఇక్కడ మీకు చూసినట్లయితే సేలింగ్ ప్రైస్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎంఆర్పి అంటే దాని రేట్ మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉంది, దాన్ని మీరు ఎంతకు సేల్ చేస్తున్నారు దుకాణ యాప్ లో అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 300 అండ్ దాంతో పాటు సేలింగ్ ప్రైస్ ఎంత ఉందో అక్కడ రాసేసాను. సో ఇక్కడ ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, ఎన్ని పీసెస్ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతుంది. డైరెక్ట్ గా మీకు దగ్గర ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయో అన్ని క్వాంటిటీస్ వైజ్ గా మీరు ఇక్కడ టైప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉంటే ఆ డీటెయిల్స్ క్లియర్ గా మీరు ఇక్కడ రాసేయచ్చు. రాసేసి డైరెక్ట్ గా దాన్ని మీరు సబ్మిట్ చేసేసేయండి, మీన్స్ డన్ చేసేసేయండి. డన్ చేసేసిన వెంటనే అండ్ ఏదైతే ప్రొడక్ట్ మీరు యాడ్ చేశారో అది దుకాణ యాప్ లో ఉండిపోతుంది. అండ్ ఇక దాంతో పాటు ఆ ప్రొడక్ట్ ని మీరు డైరెక్ట్ గా కస్టమర్స్ కి పంపించొచ్చు. ఆ ప్రొడక్ట్ నచ్చి ఎవరైనా బై చేయాలి అనుకుంటే ఈజీగా బై చేసేయచ్చు. బట్ ఇక్కడ మనం ఒక్క ప్రొడక్ట్ మాత్రమే యాడ్ చేసాం, మరో 2 ప్రొడక్ట్స్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 ప్రొడక్ట్స్ యాడ్ చేసిన తర్వాత దుకాన్ యాప్ లో 100% మీరు ఇక్కడ ఒక స్టోర్ ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇక మరో 2 ప్రొడక్ట్స్ నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను. టెస్ట్ కింద నేను ఇక్కడ 2 ప్రొడక్ట్స్ యాడ్ చేసేసాను. దెన్ యాడ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ గా మీ దగ్గర మరో కొన్ని ఐటమ్స్ ఉన్నట్లయితే, మీన్స్ కేటగిరీకి సంబంధించినవి డిఫరెంట్ డిఫరెంట్, ఎగ్జాంపుల్ మీరు ఫ్యాషన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నట్లయితే ప్యాంట్ షర్ట్స్, టీ షర్ట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయవచ్చు. దెన్ ఇలా మీరు ఒక 3 టైమ్స్ యాడ్ చేసిన తర్వాత 100% మీ స్టోర్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. చూసుకోవచ్చు షేర్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. షేర్ అనే బటన్ ట్యాప్ చేసి డైరెక్ట్ గా మీ స్టోర్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే యాడ్ చేశారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది జిఎండబ్ల్యూ కార్ట్ అని చెప్పేసి. దెన్ ఇక్కడ కింద మీకు చూసినట్లయితే అండ్ దాని ప్రైస్ ఎంత ఉంది, ఎంఆర్పి ఎంతకు మీకు వస్తుంది అని చెప్పేసి క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇక మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీన్ని నచ్చి ఇక్కడ ట్యాప్ చేసి కొనాలి అనుకుంటే డైరెక్ట్ గా ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకుని డైరెక్ట్ గా ఆర్డర్ చేయవచ్చు. దెన్ ఆర్డర్ చేసిన తర్వాత అండ్ మీకు అనేది ప్రతిదీ నోటిఫికేషన్ ప్రకారంగా రావడం జరుగుతుంది. దాన్ని ఈజీగా వాళ్ళకి మీరు షిప్ చేయవచ్చు. ఈ విధంగా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకుని ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడతో ఆగిపోలేదు, దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ హోమ్ లో చూసినట్లయితే
క్లియర్ గా ఇక్కడ మీకు కనిపిస్తుంది డైరెక్ట్ గా మీకు ఒక లింక్ అనేది ఈ లింక్ ని షేర్ చేసి మీ కార్ట్ కి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు చూడవచ్చు సో మీరు ఎవరికైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ లింక్ ట్యాప్ చేసి డైరెక్ట్ గా షేర్ చేయవచ్చు మీ ఫ్రెండ్స్ కి ప్రతిది మీకు కనిపిస్తుంది ఈ స్టోర్ లో ఏమేం యాడ్ చేశారు అని చెప్పసి దెన్ ఇక్కడ ఓవర్ వ్యూ మీకు కనిపిస్తుంది ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఎన్ని సేల్స్ జరిగాయి అనేది ప్రతిది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ యాక్టివ్ ఆర్డర్స్ ప్రకారంగా కూడా మీకు ఇక్కడ స్టేటస్ చూపించడం జరుగుతుంది ఇవన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్డర్స్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే మీకు వచ్చే ఆర్డర్స్ ప్రతిది ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రెజెంట్ నేను స్టోర్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఎటువంటి ఆర్డర్స్ అనేవి షో చేయట్లేదు ఇన్ కేస్ మీకు ఆర్డర్స్ వస్తున్నట్లయితే అక్కడ మీకు ఆర్డర్స్ అనేవి షో చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా మీరు ఎప్పటిలోపు అక్కడ షిప్పింగ్ ఇవ్వగలుగుతారు అనేది డైరెక్ట్ గా ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేయవచ్చు అన్నమాట సో ఇక్కడ ఈ ఆర్డర్స్ అనే బటన్ ట్యాప్ చేసిన తర్వాత పెండింగ్ ఉన్నవి ఏమున్నాయి తర్వాత యాక్సెప్ట్ చేసినవి ఏమున్నాయి దాంతో పాటు రిజెక్ట్ చేసినవి ఏమున్నాయి అనేవి క్లియర్ గా చూపించడం జరుగుతుంది సో వీటిని చెక్ చేసుకుని డైరెక్ట్ గా మీరు ఆర్డర్స్ ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ లోనే మీ బిజినెస్ ని రన్ చేసుకుని సక్సెస్ ని తీసుకోవచ్చు దుకాన్ యాప్ ద్వారా సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ప్రొడక్ట్స్ మీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ ప్రకారంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బటన్ ట్యాప్ చేసిన వెంటనే దాన్ని ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు మూవ్ అంటే ఆ ప్రొడక్ట్ మీకు బాగా సేలింగ్ జరుగుతుంటే మూవ్ టు టాప్ చేయవచ్చు అంటే ఫస్ట్ పొజిషన్ కి తీసుకొని రావచ్చు ఇక్కడ మీ కార్ట్ లో అక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వెంటనే ఆ ప్రొడక్ట్ తీసుకోవడం జరుగుతుంది టాప్ లో ఉన్నట్లయితే ఇక నెక్స్ట్ డైరెక్ట్ గా డిలీట్ ప్రొడక్ట్ ఈ విధంగా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు మీ ప్రొడక్ట్స్ ని ఇక నెక్స్ట్ చాలా అద్భుతమైన ఆపర్చునిటీ ఈ యాప్ లో ఉంది మేనేజ్ అనే ఆప్షన్ ద్వారా ఇక్కడ మీకు మార్కెటింగ్ డిజైన్ కి అండ్ దాంతో పాటు ఆన్లైన్ పేమెంట్స్ కి దాంతో పాటు డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు మీ కస్టమర్స్ ఎవరున్నారో చెక్ చేసుకోవచ్చు స్టోర్ క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు దాంతో పాటు ఎక్స్ట్రా చేంజెస్ కూడా చేసుకోవచ్చు ఆర్డర్ ఫామ్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెటింగ్ డిజైనింగ్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఇక్కడ డిజైనింగ్ అనే బటన్ ట్యాప్ చేసేసి డైరెక్ట్ గా ఇక్కడ చూడండి ఇలా మీకు బిజినెస్ కార్డ్ రావడం జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ 93 డిజైన్ కార్డ్స్ వరకు మీకు ఉన్నాయి ఇలా మీకు నచ్చిన డిజైన్ కార్డ్ ని డైరెక్ట్ గా మీరు షేర్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి తగ్గట్టుగా నెక్స్ట్ ప్రోమో బ్యానర్స్ ఇక్కడ బ్యానర్స్ కూడా రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చిన దాని ప్రకారంగా ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది ఎడిట్ చేసుకుని దీన్ని డైరెక్ట్ గా షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ స్టోరీస్ కూడా ఉంటాయి ఆ వాట్సాప్ స్టోరీస్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి సో ఈ వాట్సాప్ స్టోరీస్ ని కూడా డైరెక్ట్ గా మీరు యాడ్ చేసుకోవచ్చు సెండ్ చేసుకోవాలనుకుంటే సెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్రియేట్ కూపన్ అంటే ఇక్కడ మీరు ఏదైనా ఫెస్టివల్ రిలేటెడ్ గా కూపన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా లేకుంటే ఏదైనా ఆకేషన్ రిలేటెడ్ గా కూపన్స్ క్రియేట్ చేయాలనుకున్నా కూడా కూపన్స్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనే వాళ్ళకి ఈ కూపన్ యూజ్ చేసినట్లయితే 20% 30% డిస్కౌంట్ వస్తుందని చెప్పి కూడా చెప్పవచ్చు జస్ట్ ఎగ్జాంపుల్ కింద చూసినట్లయితే అండ్ ఈ మంత్ లో రంజాన్ ఫెస్టివల్ ఉంది రంజాన్ ఫెస్టివల్ కి షాపింగ్ చేయాలి అనుకునే వారు డైరెక్ట్ గా ఇక్కడ ఒక కూపన్ కోడ్ ని జనరేట్ చేసుకోవచ్చు ఆ కూపన్ కోడ్ ని జనరేట్ చేసుకుని అండ్ ఇక్కడ ఎంత లిమిట్ వరకు మీరు ఇవ్వగలరు అంటే ఈచ్ పర్సన్ కి అని చెప్పేసి ఇక్కడ మీరు మాన్యువల్ గా ఎంటర్ చేసేసుకొని అండ్ దాంతో పాటు ఎంత పర్సంటేజ్ తో మీరు ఇవ్వగలుగుతున్నారు అని చెప్పేసి ఇచ్చేసుకొని ఓవరాల్ గా ఎంత కొంటే ఎంత డిస్కౌంట్ వస్తుందో కూడా మీరు ఇక్కడ మాన్యువల్ గా యాడ్ చేసుకొని డైరెక్ట్ గా ఈ కూపన్ కోడ్ ని మీరు క్రియేట్ చేయవచ్చు ఇలా క్రియేట్ చేసిన కూపన్ కోడ్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి పంపించి మీ కార్డ్ ద్వారా ఎవరైనా బై చేస్తున్నట్లయితే పర్చేస్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఈ ప్రోమో కోడ్ యూజ్ చేసినట్లయితే వాళ్ళకి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా జనరేట్ అవుతుంది ఇక్కడ చూడండి నేను ఒక చిన్న కూపన్ కోడ్ ని క్రియేట్ చేయడం జరిగింది జస్ట్ క్రియేట్ అని చెప్పేసి ఇచ్చేసాను క్రియేట్ చేసిన వెంటనే అండ్ హ్యాపీ ఈద్ అని చెప్పేసి ఇక్కడ నాకు ప్రోమో కోడ్ రెడీ అయిపోయింది ఈ కూపన్ కోడ్ ని నేను ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు ఆ కోడ్ ని వాళ్ళు యూజ్ చేసినట్లయితే డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్యూఆర్ కోడ్ మీ స్టోర్ కి సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇక దాంతో పాటు మార్కెటింగ్ కి సంబంధించిన ఎన్నో ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి డెలివరీ చార్జెస్ ప్రకారంగా కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు మాన్యువల్ గా ఎంత చార్జ్ పడుతుంది ఎంత వస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ మీకు యూపీఐ పేమెంట్ బ్యాంక్ పేమెంట్ రిలేటెడ్ గా పేమెంట్ కావాలనే ఆప్షన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్ గా కనెక్ట్ చూసినట్లయితే ఫైనల్ గా అకౌంట్ సెట్టింగ్ లోకి వెళ్ళినట్లయితే రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రకారంగా ప్రతిదీ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి వాటిని మీరు చెక్ చేసుకోవచ్చు ఫైనల్ గా ఈ యాప్ ని ఉపయోగించి మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ ని ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు అండ్ అక్కడి నుంచి మీకు అప్డేట్ వచ్చిన తర్వాత ఎవరైనా బై చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్ గా మీరు షిప్పింగ్ కూడా చేయవచ్చు సో మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ ని ఆన్లైన్ వైపు టర్న్ చేయాలి అనుకుంటే చిన్న పెద్ద బిజినెస్ ఏదైనా కానివ్వండి డైరెక్ట్ గా ఇలా మీరు దుకాణం ద్వారా ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు సో మిత్రమా తెలుసుకున్నారు కదా అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ జై హింద్ జై భారత్